శుభోదయం నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇయాల్ రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం ఏం తొమ్మిదిన్నరకు రావాల్సిన సేన ఏం పది దాటిన తర్వాత వచ్చాడు అనుకుంటున్నారా మీకు ఆ విషయం చెప్పిన తర్వాతే మనం పేపర్లోకి వెళ్దామండి నేను ప్రతిరోజు చెబుతా కరోనా వ్యాధి పట్ల వివక్ష చూపండి కానీ మనుషుల పట్ల వివక్ష చూపమాకండి సమాజంలో అని చెప్పాను కానీ ఎవరి ఇంటోళ్ళ మా ఇంటి దగ్గర కానిస్టేబుల్కి పాపం కరోనా పాజిటివ్ అని తేలిందంట వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇదిగో అంబులెన్స్లో తీసుకోబోతా ఉంటే వీధి వీధంతా ఏందో అంటరాని వాళ్ళని చూసినట్టు ఏదో తీవ్రవాదులు చూసినట్టు చూసి ఆ చుట్టుపక్కల ఇల్లు వాళ్ళంతా మొళ్ళ అడ్డం వేసుకుని వాళ్ళని ఎంత బాధ పెట్టారంటే అంత బాధ పెట్టారండి బాధ వేసింది అందుకే కోపం వచ్చింది పొయ్యి నాలుగు జాడించా మన కోసం పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు జర్నలిస్టులు అందరు కష్టపడతా ఉంటే డాక్టర్లు దాకా మనం వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇదే వర్షం కురిపించుతాం ఎందుకు చెప్పు నా పూల వర్షం గురిపించేది మనిషికి మర్యాద లేనప్పుడు మీరేం ఇళ్ళల్లో ఉంటారు ఉదయం లేస్తే వాకింగ్ అని చెప్పేసి ఐదు వేలు పదివేలు షూ వేసుకుని ఓన్ తిరగతుంటారు రాసుకు పూసుకుని మీ వల్లనే కదా కరోనా పెరిగిపోతా ఉంది ఎవరైనా భౌతిక దూరం పాటిస్తున్నారా ఎవరైనా మాస్కులు వాడుతున్నారు ఎవరైనా ఆ శానిటైజన్ చేసుకుంటున్నారు లేదు మీరు చేసే పనుల వల్ల ఈరోజు వాళ్ళకి పెరుగుతూ ఉంది ఆ పోలీస్ కానిస్టేబుల్ మన కోసమే కదా రాత్రి బోళ్ళు భార్యా బిడ్డను వదిలేసి డ్యూటీలు చేసి మన కోసం కష్టపడితే ఈరోజు ఆ కుటుంబానికి అంత కష్టం వస్తే వాళ్ళకి అదే మనం ఇచ్చే గౌరవం చెప్పండి మనం మనుషుల మీద చెప్పండి ఇంకోటి కూడా మీకు చెప్పాలి ఢిల్లీలో ఢిల్లీలో విషయం కూడా నాకు ఇదిగో మా పెద్ద ఆయన ఒక ఆయన పంపిస్తే చూసి నాకు బాధేసింది ఎవరైనా చనిపోతే కూడా అంత్యక్రియలకు ఇరవై మంది అటెండ్ కావచ్చని గవర్నమెంట్ చెప్తా ఉంటే అసలు నాకు అర్థం కావట్లా ఈ కరోనానే పెద్ద దీనిలాగా మీరు చూస్తూ ఉన్నారు మీరు దీనికి మీకు అర్థం కావాలి ఇప్పుడు ఈ ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పుడు వరకు వలస కూలీలు అయితేనే ఎంతమంది నలభై మంది చచ్చిపోయారు యాక్సిడెంట్లో చచ్చిపోయారు మనకు తెలియకుండా చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతూ ఉన్నారు చావులట్టే వస్తూ ఉన్నాయి మీకు అర్థం కావట్ల కరోనా కరోనా భయపడతా ఉన్నారు ఆ ఢిల్లీలో వాళ్ళ బంధు ఎవరో చచ్చిపోతే ఇంట్లోకి పోయి వాళ్ళు సంతాపం తెలపవచ్చు కదా రోడ్డు మీద వెళ్తా కార్లలో దండం పెడతా పేపర్లో ఏదో పెట్టి బాధపడతా వెళ్తున్నారు ఎందుకంత భయపడుతున్నారు మీకు నాకు అర్థం కాల సామాజిక దూరం బాటితే భౌతిక దూరం పాటిద్దాం మాస్కులు వాడదాం శానిటైజులు వాడితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు జాగ్రత్తలు పాటించమని గవర్నమెంట్ చెప్తా ఉంది కానీ ఎవరు ఇంటర్లా ఆ ఢిల్లీలో అది చూస్తే నాకు బాధ వేసింది చనిపోయిన వాడికి మనం ఇచ్చే మర్యాద అదే చెప్పండి ఎంత బలిసున్నవాళ్ళు అయితే అయితే కార్లలో వాళ్ళకి దండం పెడితే ఆయనకి మన సంతాపం ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందా చెప్పండి ఈ పనులని మానుకోండి మీకు చెప్తుంటే అర్థం కాటలా ఇంక టైం అయిపోయింది కాబట్టి చెప్తారు ఇప్పటికే లేట్ అయిపోయింది అందుకే బాధ నాకు అసలు మనం మనుషులమేనా మనం చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా మన కోసం ఇంత కష్టపడుతుంటే వాళ్ళకి ఏదో ఇట్లా పాజిటివ్ అని తెలిస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు చూపించేదే మనుషుల్ని ఇంకా ఇబ్బంది పడుతుంది నేను ప్రతిరోజు చెప్తా మనకి ఆ సెల్ ఫోన్లో కూడా చెప్తారు వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండండి అంటే వ్యాధిగ్రస్తుల పట్ల కాదు అని చెప్తా ఉంటే మీరు వ్యాధిగ్రస్తుల్ని మానసికంగా హింసిస్తూ ఉంటే ఎట్లా చెప్పు మనం మన సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా మనకు అందుకే అడవిలో పుల్లని బయటకు వస్తూ ఉన్నాయి మనం వెళ్ళాలి అడవుల్లోకి ఇంక నేర్చుకురావాలి మనం స్వామి వివేకానంద చెప్పాడు మా పెద్ద ఆయన చెప్తుంటాడు అప్పుడు నాకు వివేకానంద మాటలు రా అంటుంటాడు నా అందరూ ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి అంటాడు వివేకానంద సారు వెనక్కి వెళ్ళండి అంటాడు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే మన పెద్దోళ్ళు అవలంబించిన సంస్కృతి సాంప్రదాయాలు ఆహార వలపాట్లు మన భారతదేశ సంస్కృతి ఆ పద్ధతులన్నీ తెలుస్తాయి గౌరవించుకోవటం తెలుస్తాయి మనం ఎట్లా బతకాలని తెలుసుకుంటాం మన భారతదేశ సంస్కృతి తెలుస్తుంది బాగుపడతాం ఇప్పటికైనా అందుకే వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళి నేర్చుకోండి భారతదేశ సంస్కృతిని చాలా విలువైన సంస్కృతి మంది చాలా విలువైన సంప్రదాయాలు మనవి మనుషుల్లాగా బతుకుదాం అంటాడు వివేకానందుడు ఆ స్వామి వివేకానంద చెప్పిన మాటలు పాటించండి ఇప్పటికైనా ముందుకెళ్తాం ముందుకెళ్తాం అంటే అంతా ముందుకెళ్తే మట్టే ఉంది ఇంకేం లేదు మట్టి మస్యాహ్నం తప్ప గాంధ్రజ్యోతి పేపర్లోకి వెళ్దాం కార్లు రిపేర్లు ఆటోమొబైల్ షోరూమ్లు స్పేర్ పార్ట్స్ షాపులు తెరవచ్చు ఏసీల అమ్మకాలకు ఓకే నేటి నుంచి అన్ని చోట్ల అనుమతి ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్లు వేశారు చూడండి ముంచిన కామన్ బాత్రూమ్ నేను చెప్పేలా మంగళహాట్లో పదిహేను మంది కరోనా ఇదే ఇట్లా ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది లాక్డౌన్ ఫోర్ సడలింపులపై నిర్ణయం రాష్ట్రాలదే జోన్లను నిర్ణయించుకునే అధికారము రైళ్లు దేశీయ విమానయానికి అనుమతి విద్యా సంస్థలు సినిమా హాళ్లకు నో సెలూన్లు కళద్దాల దుకాణాలకు ఓకే మంచిది నేను సెలూన్లు ఓపెన్ చేయండి జుట్టు పెంచుకోలేక చేస్తాను నేను రోజు అదే అందరు తెరుతా ఉన్నారు ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎల్బీ నగర్ మలకపేట చార్మినార్ కార్వాన్ జోన్లోనే ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నాయి యాదాద్రి భువనగిరి జనగామ మంచిరాల జిల్లాలు వచ్చిన వలస కూలీలకు కొందరికి వైరస్ సోకినట్లు తేలింది తప్ప ఆ జిల్లా వాసులు పాజిటివ్ లేదు ఆ కూలీలు కూడా హైదరాబాదులోనే చికిత్స పొందినందున ఆ మూడు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లేనట్లే ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం చేసుకోండి ఎల్బీ నగరు మలక్పేట చార్మినార్ కార్వాన్ అంటే తెలంగాణ రాష్ట్రంలో చుట్టుపక్కలంతా బాగుంది ఈ నాలుగు జోన్లలోనే యాక్టివ్ కేసులు ఉన్నాయి ఏ రెడ్ జోన్లో మిగతంతా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తున్నారు సారు ఆటోమొబైల్ షోర్లు స్పేర్ పార్ట్ షాపులు తెరుచుకోవచ్చు అంట ఏసీల అమ్మకాలకు ఓకే ఎండాకాలం వచ్చింది మరి ఏసీలు వేసుకుంటే కరోనా పెరిగిపోద్ది చల్లదనానికి అంటారు మరి ఏందో నాకు అర్థం కాలే మళ్ళీ ఈ ఏందో నాకు అర్థం కా పేపర్ వాళ్ళు ఇవ్వచ్చుగా అది ఇవ్వరు నేటి నుంచి అన్ని చోట్ల అనుమతి రైట్ మంచిది ఇంకేం వేశారు సాగు సదుపాయాలకు లక్ష కోట్లు మేడం నిర్మలా మేడం మళ్ళీ రోజుకో రోజు ఇది మూడోసారి మేడం టీవీ ముందుకు రావటం ఆ ఇరవై లక్షల కోట్లకి రోజుకి ఇన్ని లక్షల కోట్లు ఏళ్ళకి ఇన్ని లక్షల కోట్లు ఏళ్ళకి అని చెప్తా ఉంది నాకేం నమ్మకం కనపట్టాల అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేత అది ఇంక ఎవడైనా ఇష్టం వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు బిల్లులు లేకుండా స్వేచ్ఛగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా అబ్బా స్వేచ్ఛగా ఆడ మేడం రైతులకు ఆడ స్వేచ్ఛగా వ్యవసాయ ఉత్పత్తులు కానీ రైతులకు సంబంధించి ఎక్కడ న్యాయం జరుగుతుందని చెప్పండి స్వేచ్ఛ అని వాడుతున్నారు మీరు పదం ఎక్కడ స్వేచ్ఛ ఉంది మేడం వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా జాతీయ చట్టం అంట ఎక్కడో దాకెందుకు మేడం మా ఊర్లో మాది అమ్ముకోవాలంటేనే కష్టంగా ఉంది మా దగ్గరే ఇరవై రూపాయలు కొంటారు టమోటా అది చైనాకో లేకపోతే అమెరికాకో లేక ఇంకో జపాన్కో గిఫాన్కి వెళ్తుంది టమోటా కచప్ప టమోటా స్పాఐదు అంటారు బాటిల్లో వంద రూపాయలు నూట యాభై అంటారు సిగ్గు లేకుండా మన వాళ్ళకి కొంటారు కానీ మా రైతులకు మాత్రం పట్ట కొడతారు ఇరవై రూపాయలకి బేరాలు ఆడతారు ఇరవై రూపాయల కేజీ టమోటా మామిడికాయలు పది రూపాయల అంటారు ఇక్కడ హైదరాబాద్కు అమరావతికి వెళ్ళాలకే మా ఉన్న పది రూపాయలు మామిడికాయలు రెండు వందలకు అమ్ముతున్నారు మరి మా మాకు ఎంత బాధేస్తారు చెప్పండి మా దగ్గర డజను అరటి పొళ్ళు పది రూపాయలకు కొంటారు బయట బయట యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్ముతున్నారు మీరు కూడా వాళ్ళ దగ్గరే కొంటారు అదే మా లాంటి రైతులు ఆ రోడ్డు పక్కన కూరగాయలు ఎన్ని మంచి పంటలు తెచ్చుకొని మేము పండించుకుని అమ్ముదాం అనుకుంటే బేరాలు ఆడతారు అదే మాల్స్లో వాళ్ళు బోర్డు పెట్టేస్తారు ఫిక్స్డ్ రేట్లని అక్కడ మాత్రం సిగ్గులేక కొంటారు మళ్ళా మళ్ళీ మీరు ఏదో మాకు హెల్ప్ చేస్తున్నట్టు ముందు మా రాష్ట్రంలో మాకు మద్దతు ధర కల్పించడం మేడం ఈ రైతు భరోసాలు రైతు బంధులు మాకు ఊరికని ఏ రైతు కూడా మీరు ఊరికనే ఇస్తాడంటే తీసుకుని జేబులు వేసుకునే మనస్తత్వం కాదు మేడం గుర్తుపెట్టుకోండి మీరు ఏ రైతుకు కూడా తేరక వచ్చిన డబ్బులు నొక్కదామని ఎప్పుడు అనుకోడు భూమి తల్లిని కాపాడుకుని భూమి తల్లిని వాళ్ళం మేము మాకు ఇలాంటివి నచ్చవు మాకు మాకు మద్దతు ధర ఇవ్వండి మేము రైతు బజార్లో మాకు అమ్ముకునేదానికి కరెక్ట్ గిట్టుబాటు ధర ఇవ్వండి మాకు రవాణాకు సంబంధించిన టోకెన్స్ ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులపోడు ఈ కులపోడు అనుకోండి నా న్యాయం చేయండి అంతకన్నా మేము ఏం కోరుకోం అది గుర్తుపెట్టుకోండి ఈ స్వేచ్ఛగా ఎక్కడైనా అమ్ముకోండి మీరు అంటారు కానీ అది అమల్లోకి వచ్చేలాగా తెల్లారిపోద్ది మేడం నేను ఈ కడుపు మండే మాట్లాడుతున్నా మీరు కావాలంటే చూసుకోండి ఇంకా ఏం ఏమేస్తారు హోమ్ థియేటర్ నట్టి ఇంట్లో విడుదల ఇంకా సినిమా హాల్స్ ఓపెన్ కావు కదా ఇదేదో అమెజాన్ ద్వారా అంట ఏడు కొత్త సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది నిర్మాతలకి ఓకే కానీ పాపం థియేటర్లో వాళ్ళు ఏం చేయాలి థియేటర్లో పాప్కార్న్లు అమ్మేవాళ్ళు సైకిల్ షాప్ వాళ్ళు ఇలా అంత ఏం చేయాలి చెప్పండి థియేటర్లో టికెట్లు ఇచ్చేవాళ్ళు ఇలా పరిస్థితి ఏం చెప్పండి ఎవరి బాధ వాడది సమస్యగా పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారాలు ఎట్టు ఉంటాయంటే ఇదిగో ఒకటి కడుపు కొట్టి ఇంకొకటి కడుపు నింపే పరిష్కారాలు ఉంటాయి ఆలోచించండి సార్ ఇది కూడా ఆలోచించండి పేదలు మళ్ళీ బాధపడతారు సందేహాల సాగు బహుళ పంటల సాగు క్షేత్రస్థాయిలో అమలయ్యేనా పత్ వరి పత్తి సాగు విస్తీర్ణం తగ్గింపై ప్రభుత్వం దృష్టి నూనె గింజలు కూరగాయల పంటలకు ప్రోత్సాహం అది సార్ నేను అన్నాడు అందరూ వరి వేసి ఇబ్బంది పడమాకండి అని చెప్పాడు ఇంకా మహారాష్ట్ర విలవిల వెయ్యి మరణాలు దాటిన తొలి రాష్ట్రం నేను చెప్తానే ఉన్నా మహారాష్ట్ర మొదటి నుంచి ఆ మా ఉన్నట్టుగానే మొదటి స్థానంలోనే ఉంది అది వెళ్ళిపోతూ ఉంది ఆ బాంబేలో దిగతనారు దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళంతా ఒకరి నుంచి ఒకరు కంటించి ఎవరు కూడా చెప్పిన మాట వినక ఈరోజు చూడు వెయ్యి మరణాలు దాటిన తొలి రాష్ట్రం దేశవ్యాప్తంగా నిన్నొక్కరోజే మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు కేసులు అంట తమిళనాడులో అయితే కేసులు పదివేల పైనేనంట మొత్తం మీద చూడు తమిళనాడులో కూడా అర్థం కాలే ఏంది ఇక్కడ ఎందుకనేసి కర్ణాటకలో పదిహేడు తర్వాత లాక్డౌన్ సడలింపు అంటే రేపే చాలామందికి రేపు గవర్నమెంట్ పెంచుతుందా లేదా అని కానీ గవర్నమెంట్ మనసులో మాత్రం మే ముప్పయో తేదీ దాకా లాక్డౌన్ పొడిగించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తూ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ రేపు తైపోద్ది తిరగదాం అనుకుంటున్నారేమో కానీ రాష్ట్రాలు కూడా మే ముప్పై దాకా కొన్ని ఆంక్షలతో ఈ లాక్డౌన్ కొనసాగించాల్సిందే లేకపోతే ఇబ్బందులు పడతామని చెప్పడంతో నాకు తెలిసి సాయంత్రం లేకపోతే రేపు సాయంత్రం మోదీ సార్ వస్తాడు మరి చప్పట్లు కొట్టమంటాడా దీపాలు పెట్టమంటాడు ఇంకా ఇంకా అయిపోయింది ఆయన ఏం చెప్పినా చేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది వీళ్ళు చెప్పినా తింటారులే అనేసి మరి పొడిగిస్తాడా లేదా రేపు సాయంత్రం తెలిసిపోద్ది కానీ మనక ఈ పేపర్లు చదివి చదివి నాకు అనిపిస్తా నాకు తెలిసి రేపు సడలించడు ముప్పై తేదీ దాకు ఉంటుంది కాస్త కొన్ని ఆంక్షలు పెడతాడు కావాలని చూసుకోండి మీరు మనం రచ్చగొడ తరపున ఇంతకుముందు కూడా చాలా చెప్పాను నాకు సాయం ఏది సారు పదిహేను వందల రూపాయలు బ్యాంకు ఖాతాలో పడేటప్పుడు పదిహేను లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఎదురుచూపు ఖాతాల సేకరణతో సరిపెట్టిన అధికారులు నేను అదే చెప్పేది ఈ నిర్మలమ్మ కూడా నేను చెప్పేది అదే వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలా జాతీయ చట్టం మీరు ఈ చట్టాలు చేసేలా సరిపోతుంది మేడం మా చుట్టాలు కూడా ఇంటికి వచ్చి వెళ్ళిపోతారు అట్టు ఉంటుంది పరిస్థితి ఇక్కడ అదే జరుగుతుంది భవన్ నిర్మాణ కార్మికులకు మీరు ఇస్తాన పదిహేను వందల రూపాయలు అన్నారు వాళ్ళ పేర్లు గీర్లు అన్నీ తీసుకున్నారు మరి బ్యాంక్ ఖాతాలు ఎప్పుడేస్తారు చెప్పండి అది అది గవర్నమెంట్లు చేస్తున్న పని మీ మీద నమ్మకం లేక మేము విధంగా మాట్లాడాల్సి వస్తుంది మేడం చూడండి వలస కూలీలకి అండా అంటారు మీకెందుకు మేము ఉన్నాం అంటారు ఇక్కడేమో ఇస్తాం ఇస్తామనేసి నాలుగు కూరగాయలు ఒక కేజీ బియ్యం ఇస్తారు తర్వాత పట్టించుకోరు ఇంకా చూడాలి రోడ్డు మీదకి వచ్చేసి అడుగుతాను సార్ నేల అద్దీ ఒప్పుకుంటే ఇంటి జీవాన్ని ఒప్పుకుంటలేడు పనికి పోదామంటే పని దొరకతలేదు ఇసుక రేటు టన్ను నాలుగు వేలకు చేరిందని పనులు శురు చేస్తలేరు నాకు నలుగురు పిల్లలు నేను పనికి పోతేనే వారికి బుక్కిడ బో దొరుకుతుంది నాకు రేషన్ కార్డు లేదు ఇప్పటిదాకా దాతలు ఇచ్చిన బియ్యం పప్పు నూనెలతో ఎట్లా కొట్టి ఇల్లు గడిపిన ఇక ముందర ముందర ఇళ్ళు ఎట్టగడుస్తుంది ఏమో ఇంకా ఆ దేవుడే మమ్మల్ని కాపాడాలి ఖాతాల సేకరణతో మాత్రం అధికారులు సరిపెట్టారు డబ్బులు మాత్రం వేసేదిలే నేను అదే చెప్తా ఉంది ఆ డబ్బులు పదిహేను వందల రూపాయలు లెక్కన మీరు ఒక వెయ్యి మందికి ఇద్దామనుకున్నా కూడా ఆ డబ్బులు కరెక్ట్గా వాళ్ళు చేరలేదు సార్ మీరు అనుకుంటున్నారేమో చాలామంది అక్కడ కూర్చుని పేదలకు మేము సహాయం చేస్తున్నామని కానీ వెళ్ళాల్సిన వాళ్ళు జేబుల్లోకి అది వెళ్తా ఉంది దాని మీద కొంచెం దృష్టి పెట్టండి ఇంకేముంది ఇదంతా అసమర్థత జగన్తో కుమ్మక్కయ్యారా తెలిసి మౌనమేందుకు పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న ప్రాజెక్టును అడ్డుకోండి ఎంపీ కోమటిరెడ్డి ఏం పోతిరెడ్డిపాడో పాడదైపోయింది అబ్బా గొడవ నాలుగు రోజుల నుంచి వాళ్ళు నేను తిట్టుకోవటమే కానీ ఏం అర్థం కావట్లే మరి అన్నాదమ్ముళ్ళు ఇద్దరు ఏం సహాయం చేస్తారు నాకు అర్థం కావట్లేదు ఏదో త్వరగా అప్పుడేదో ఆ ప్రగతి భవన్లు ఈయన దిగటం కారు ఆయన ఎదురు రావటం ఆటో వేసుకోవటం గీటు అన్నీ ఉండేది ఇంక వాటేసుకోవాలి షేక్ హ్యాండ్లు ఏం ఉండవేమో అనిపిస్తాను కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే వీళ్ళు ఒప్పుకునేది అట్లేదు ఒకరినొకరు తిట్టుకుంటా ఉన్నారు వీళ్ళేంది మేము మనుషులమే పట్టించుకోరు అప్పు ఇవ్వరు అడుక్కుంటే పెట్టరు లాక్డౌన్ వేళ సెక్స్ వర్కర్ల ఆకలి కేకలు ఉపాధి లేదు సాయం చేసే దిక్కు లేదు ఏం చెప్పాలి చెప్పు పాప ఆ తల్లుల గురించి కూడా వాళ్ళు మనుషులే కదా వాళ్ళని గలీజ్గా మాట్లాడుతున్నారంట అది ఉద్యమకారులు వీళ్ళు ఉంటారులే ఉద్యమకారులు రెడీగా ఉంటారబ్బా వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ టైంలో ఇది చేయాలి కానీ సెక్స్ వర్కర్లు అయితేనేమి పాపం వలస కార్మికులు అయితే ఎవరైనా మనుషులు మనుషులే కదా వాళ్ళు మనం సమాజంలో చిన్న చూపు చూడకూడదు చేతనైతే వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెడతానే ప్రతిసారి రచ్చబండులు అదే చెప్తా అంతేగాని మాటలతో సూటిపోటి మాటలతో వాళ్ళని ఇజ్జే మా వాళ్ళు అదే బాధపడుతున్నారు మేము మనుషులమే మమ్మల్ని పట్టించుకోరు అంటున్నారు ఎంత బాధేస్తుంది చెప్పండి దేవుడు ఏదో రా తల రాత్రులు అట్లా రాస్తారు కొంతమంది జీవితాలు తప్పదళ్ళు వాళ్ళని మనం అట్లా చూడండి చేతనైతే సహాయం చేయండి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టమాకండి ఈడేదో సార్ ఏదో అంటున్నాడు సజ్జనార్ సారు రాత్రివేళ రోడ్డుపైకి వస్తే వాహనం సీజ్ అత్యవసర సేవల వారికే మినహాయింపు లాక్డౌన్ నిబంధనలు కొంతమంది బేఖాతారు చేస్తూ అదే పనిగా రోడ్లపైకి వస్తున్నారు రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఎవరు రోడ్లపైకి రాకూడదు పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తే బండి సీజ్ చేస్తాం ప్రతి చెక్ పోస్ట్ వద్ద తనికి ఇప్పటి వరకు తొమ్మిది లక్షల కేసులు మీరు అంటానే ఉన్నారు తిరిగేవాళ్ళు తిరగతానే ఉన్నారు సార్ మరి వాళ్ళు ఎట్ట తిరుగుతున్నారో అర్థం కాల మీ ప్రభావం అంతా వలస కూలీల మీద ఎవరైనా సహాయం చేస్తాం రోడ్డు మీదకి వస్తే వాళ్ళని కొడుతున్నారు చెప్ప ఇలాంటి వాళ్ళని అసలు మీరు గట్టిగా చర్యలు తీసుకుంటే ఎందుకు రోడ్డు మీదకి వస్తారు చెప్పండి ఇంక నమస్తే తెలంగాణ కూడా చూద్దాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ పేపర్లో కూడా అదే రాశారు వంద దాటాయంట కేసులు నిన్న రైతుకు ప్రతి రైతుకు భరోసా అని చెప్పేసి జగనన్న అన్నం పెట్టే రైతులకు ఎంత చేసినా తక్కువే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ప్రారంభంలో జగన్ అన్న ఒక్కో రైతు ఖాతాలు ఐదు వేల ఐదు వందల రూపాయలు జమ ఎయ్ ఇది డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి లేవు లేవు అంటేనే జగన్ అన్న రైతులకు బాగానే వస్తున్నాడు అదే చెప్పేది రైతులు ఎవరు కూడా ఊరుకునేస్తే డబ్బులు మాకు వద్దా తీసుకోవడానికి మీరు అనుకుంటారు వేసుకో అనేసి అది వద్దు మీరు ఇట్లా తీసుకుంటారు కరెంటు బిల్లు ఏమో పదివేలు అంటారు ఇట్లా తీసుకుంటారు మళ్ళీ వాళ్ళని ఏదో ట్యాక్సుల రూపంలో లాగుతూ ఉంటారు ఇంక మీరు ఇచ్చి ఐదు వేలు ఐదు వందలు ఏ లాభం చెప్పు పోని ఈసారి పంట బాగా పండింది చెరువులు నిండాయి నాకు ఈరోజు ఈసారి లక్ష రూపాయలు వస్తుందని రైతు అనుకుంటాడు ఈ దళార్లు గిలారులు అంతా నొక్కేసేలకే రైతుకు వచ్చేది పదివేల రూపాయలు వాళ్ళు కోరుకునేది అదే నాకు రావాల్సిన కష్టపడ్డ డబ్బు ఆ లక్ష రూపాయలు వస్తే నీ రైతు బంధువులు ఎందుకు నీ రైతు భరోసాలు ఎందుకు స్వామి మాకు అంటారు శుభ్రంగా అదేదో రాష్ట్రానికి ఉపయోగించవచ్చు కదా ప్రతి రైతు కోరుకునేది అదే జగన్ అన్న నువ్వు ఆలోచిస్తున్నావో లేదు ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టు నిరుద్యోగులకు ఏదైనా ఉపాధి కల్పించు అంతకన్నా రైతులు కోరుకునేది ఏముంటుంది చెప్పండి ఇక్కడ చదువుకుంటారు ఫారిన్కి వెళ్ళిపోతుండ మళ్ళీ ఏం చేస్తామని చెప్పి అదేమంటే మా అబ్బాయి ఫారిన్కి వెళ్ళి ఇంకా అది కూడా లేదనుకుంటే అందరూ భయపడిపోయినారు ఏడే ఉండరు అయ్యా నువ్వు ఫారిన్ గీరిన వద్దని కూడా అంటారేమో అట్ట అయిపోయింది ఒక్కసారి ఆలోచించు జగనన్న వాళ్ళు కోరుకునేది ఒకటే ఈ ఈ పథకాల పేరుతో డబ్బులన్నీ ఏమైపోతున్నాయి లాస్ట్కి అది ప్రజల మీద పడుతుంది నీ పాటికి నువ్వు ఇస్తున్నావు ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరికి అవగాహన వస్తూ ఉంది ఏం ఇదే మన చంద్రబాబు అయినా మీరైనా ఇంకొక ఆయన మీ ఎడల్లో ఏం కొట్టి డబ్బులు ఇవ్వటం లేదు కదా మా పన్నులు గిన్నుల రూపంలో ఏదో వచ్చిన డబ్బులు లేకపోతే బ్యాంకులు అప్పులు తెచ్చి ఇస్తున్నారు మళ్ళీ ఆ బ్యాంకులు అప్పులు మేమే కదా కట్టాల్సిందే మీ ఖాతాల్లో ఏ చేస్తాను ఇంకో ఇప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది ఆల్రెడీ మా అందరికి తెలుస్తూ ఉంది కొంచెం ఆలోచించి ఎవరు కూడా ఊరికనే డబ్బులు ఇవ్వని అడగల ఇంకా ఆంధ్రప్రభలో అదే వేశారు నమస్తే తెలంగాణలో చూడండి దూది పూలు పుయ్యాలి వరితో పోలిస్తే పత్తి పంటే ఉత్తమం వానాకాలం నలభై లక్షల ఎకరాల్లోనే వరి వేయాలి యాసంగిలైతే ఇరవై ఐదు లక్షల ఎకరాలకే సరి రెండు కాలంలో కలిపి అరవై ఐదు లక్షల ఎకరాల్లో చాలు ఈ వానకాలం మొక్కజొన్న సాగు వద్దే వద్దు కేసీఆర్ సార్ చెప్తున్నారు దూది పూలు అదే తెల్ల బంగారం అంటాం మనం పత్తిని రైతులంతా అది 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 భూ అది పంట వేసుకోండి వరి కొంచెం తగ్గించండి అంటున్నాడు అందరూ వరి వేస్తే ఆడుకుంటాం చెప్పు దూది కూడా అవసరమే కదా అంటాడు సారు రైతు చేతిలో పంట ధర ఇందాక మనం చూసాం కరోనాతో కలిసే జీవించాలి ఇది అర్థమైపోయింది స్వామి నువ్వు చెప్పనవసరం లేదు జీవించే వ్యూహం అనుసరించాలి భయం వద్దు అందుకే కదా మీరు వదిలిపారు నూకారు మీ ఇష్టం వచ్చినట్టు తిరగమని చెప్తున్నారు అందరు తిరుగుతున్నారు ఇంకన్ని పేపర్లు ఇదేనబ్బా కరోనా ఎంతకాలమో తప్పదులే ఇంకా ఇంక మనతో పాటు మీరు చెప్పినట్టు అది ఒక్కొక్కరు ఒక విధంగా అన్నారు సహజీవనాన్ని ఒకరు అంటారు దాంతో కలిసి జీవించాలంటారు అది మందు వచ్చేది లేదు సచ్చేది లేదు చచ్చినట్టుగా మనం దాంతో సహజీయమే జేబులో పెట్టుకొని తిరగాల్సిందేలే ఇంకేముంది ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను అది ఐదున్నర కోట్ల మందికి అన్నపూర్ణ ఇదే అక్కడ కూడా అన్న అన్న పథకం ఏదో పెట్టారు అమరావతిలో కూడా అది ఎత్తిపారు నూకారు ఇది తెలంగాణలో ఇదిగో ఈ విధంగా అన్నపూర్ణ పథకం ఈ ఈ టైంలో కొంతమందికి లాక్డౌన్లో రెండు పోట్ల ఉచిత భోజనం పేదల కడుపు నింతున్న అక్షయ పాత్ర దివ్యాంగులు వృద్ధులకు వరంగా మారిన కేంద్రాలు ఏం చేస్తా అని చెప్పు ఆకలి అల్లాడిపోతూ ఉండే సాయంత్రానికి వీళ్ళు పెట్టే తిండే కొంతమంది ఊర్లకు వెళ్ళాక బస్ స్టాపుల్లో రైల్వే స్టేషన్లో వాళ్ళందరికీ ఈ అన్నపూర్ణే కొంచెం హెల్ప్ అవుతా ఉంది ఇప్పుడు ఇంకా తప్పించుకుపోయినా చిరత ఇంకా అది ఆడ దొరకతుంది ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది మీరు పట్టుకోవాల్సిన టైంలో పట్టుకోకుండా దాంతో ఫోటోలు దిగాలి దానికి గెలిగితే ఆ డ్రైవర్కి ఏమైందో అట్టే జరుగుతుంది అసలు ఎందుకు వస్తున్నాయి చిరుతలు హైదరాబాద్ సిటీలోకి ఎందుకు వస్తున్నాయి అది ఆలోచించాలి మనం ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చిందని చెప్పినారు రైతు చేతికే ధర చూడు రైతు ఎంత ఆనందంగా నవ్వుతున్న ఫోటో వేశారు నమస్తే తెలంగాణలో కానీ ఈ నవ్వు నిజంగానే ఉందా రైతుల మొహాల్లో రైతుల మోముల్లో అని ఆలోచించాలి గవర్నమెంట్లు కూడా ఏదో స్టేట్మెంట్లు మాత్రం స్టేట్లు ఇస్తారు ఇది మీకు చెప్పాలి అసలు విషయం చైనాను దాటిన భారత్ ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిదికు చేరిన కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా నలభై ఆరు లక్షలకు చేరువలు చూడండి కరోనా కేసుల విషయంలో భారత్ చైనాను దాటింది చూడండి ఫస్ట్లో చైనా దుమ్ము లేపుతా ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి లాక్డౌన్లు చప్పట్లు తపేడాలు లేకపోతే దీపాలు గీపాలు అంతా అన్నాం మనం జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల మరి మన ముప్పు మనమే తెచ్చుకుంటున్నాం చైనాను దాటిపోయాం చూడండి ఎనభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కేసులు చైనాలో నమోదు కాగా భారత్లో ఎనభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి దీంతో ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ పదకొండవ స్థానంలో నిలిచింది నేను చెప్పిలా చైనాలో ఇప్పటివరకు నాలుగు వేల ఆరు వందల ముప్పై మూడు మంది మరణించగా భారతదేశంలో రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు చెప్ప అది మనం తీసుకోకుండా ఇట మందులు షాపులు ఓపెన్ చేయగానే ఒక భౌతిక దూరం లేదు మాస్క్ లేదు ఎగబడి దిగబడి కొన్నారు ఇప్పుడు ఏదో నా నిన్న మొన్న చూసా పేపర్లో మన పేపర్లోనే వేసారు ఎవరు కొంచెం మందు షాపుల దగ్గర చల్లబడిందంట ఏదో సినిమా హిట్ అయితే ఫస్ట్ రోజు అని సినిమా ఫ్లాప్ అయితే ఏమవుతారు ఒక నలుగురే ఉంటారు థియేటర్ దగ్గర ఆ టికెట్ కౌంటర్ దగ్గర అట్ట అయిపోయింది అట్ట అయిపోయిందంటే నాకు అనిపించింది నిజంగా ఇంట్లో డబ్బులు ఏడు ఉన్నాయి చెప్పండి ఉద్యోగాలు లేవు ఆ తల్లి ఇంట్లో ఏదో పాపం ఆ పప్పులు డబ్బులు ఏదో దాచిపెట్టుకుని ఎత్తుకోపోయి ఉంటాడు మరి ఆడవాళ్ళకి తెలుసు కదా ఇంకెక్కడ దాచిపెట్టాలో దాచిపెట్టి తల్లు జాగ్రత్త బిడ్డల కోసం వాళ్ళు ఇది ఉన్నారు ఇంక డబ్బులు దొరికినప్పుడు యాడ్కి వెళ్తాడు చెప్పు మందు షాప్కి ఇదిగో ఈ పదిహేను వందలు వెయ్యి రూపాయలు గవర్నమెంట్ యాడ్ ఇస్తాదా అని ఎదురు చూస్తుంటారు ఇలాంటి ఎదవులకి ఏమాకండి సార్ మీకు చేతనైతే ఇళ్ళకెళ్ళి ఆ మహాతల్లులకి ఇవ్వండి ఓపికతో పనులు చేస్తున్నారు చూడండి ఆ ఆడవాళ్ళకి ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని కాపాడండి అంతేగాని పనికి మాన వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వీళ్ళు మందు షాపుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు భౌతిక దూరం పాటించడు మాస్క్ పాటించడు ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ అంటే ఏందనుకుంటారు ప్రతి ఒక్కరు ఎస్ఎంఎస్ చేసుకోండి అని చెప్తున్నాను నేను ఎస్ఎంఎస్ అంటే ఏం చెప్పండి ఇది శానిటైజన్ చేసుకోండి మాస్కు సోషల్ డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి ఈ మూడు పదాలు మీకు బాగా ఎస్ఎంఎస్లు పెడుతుంటారు కదా అందరికీ సోషల్ డిస్టెన్సు మాస్కు శానిటైజేషను అది గుర్తుపెట్టుకోండి ఈ ఎస్ఎంఎస్ తప్పకుండా అందరూ పాటించండి లేకపోతే మాత్రం చైనాను మరణాల సంఖ్యలో కూడా మనం దాటే రోజు దగ్గరికి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి రోజు రాకుండా మనం బా జాగ్రత్తలు పడాలి మన మనకి తెలియకుండానే కేసులకు దగ్గరికి వెళ్ళిపోతున్నాం సహజీనం అంటారు ఒక ఆయన కలిసి జీవించాలంటాడు మందు వస్తుందో రాదా అంటాడు ఎన్ని తర్వాత మన చేతుల్లో దాన్ని ఆపుకునే ప్రయత్నం మనం చేయాలి జాగ్రత్త పడండి ఇంగ్లీష్ పేపర్లో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా అదే వేశారు మనం ఇందాక చూసాం సార్ చెప్పినట్టు ఆటో ఏసీ షోరూమ్స్ సెట్ రీఓపెనింగ్ టుడే తెలంగాణలో స్టేట్ ముల్లింగ్ ఓపెనింగ్ ఏ ఫ్యూ మోర్ సెక్టార్స్ రైట్ సార్ చెప్పినట్టు ఇంకేముంది ఎక్స్ఎమ్ఎల్ ఫీడ్స్ టైర్డ్ మైగ్రెంట్స్ బుక్డ్ ఇన్ యూపీ వీళ్ళు రాస్తారు అది చేసేది పెట్టేదు ఇండియా నెంబర్ లెవెన్ అమాంగ్ కోవిడ్ హిట్ నేషన్స్ త్రీ పాయింట్ ఫైవ్ కే పాజిటివ్ కేసెస్ ఫర్ సిక్స్త్ డే ఇందాక మనం పదకొండవ స్థానానికి చేరిందంట ఇండియా ఈ కరోనాకు సంబంధించి హాస్పిటల్స్ కెనాట్ టర్న్ అవే ఎనీ పేషెంట్ ఇన్ నీడ్ ఫ్యూమ్స్ హైకోర్టు హెచ్సి అంటే హైకోర్టు రైట్ మంచి మాట చెప్పింది అన్నీ ఇదే ఇంక ఈ తెలంగాణ గురించి వీటి గురించే సినిమా పేపర్లు వద్దులే ఇప్పుడు ఎందుకు చూస్తాం కానీ ఇంకేవిగో ఈ వెళ్ళే రోడ్ల మీద వెళ్ళేవాళ్ళంతకీ హెల్ప్ చేస్తున్నట్టు ఇంగ్లీష్ పేపర్లు కూడా అందరూ అదే చేస్తారు మానవత్వం వాళ్ళు ఎవరైనా అంతే కదా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు నేను చెప్పేది మళ్ళీ మీకు అదే ఇంకోసారి చెప్తున్నా ఏ పేపర్ చూసినా ఈరోజు అదే కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నారు పదిహేడో తేదీ రేపు లాక్డౌన్ ముగిసిపోతుందనేసి మోదీ సార్ అంటున్నాడు అది అవుతుందా లేదా తర్వాత సంగతి కానీ మనం జాగ్రత్తలు మనం పాటిద్దాం గుర్తుపెట్టుకోండి అంతేగాని నేను మరొకసారి చెప్తున్నా వ్యాధి పట్ల వివక్ష చూపండి తప్ప మనుషుల పట్ల ఆ వ్యాధిగ్రస్తుడు పట్ల వివక్ష మాత్రం చూపించి మాకండి సగం మనం చూసే చూపులైతేనే మనం మాట్లాడే మాటలు అతని సగం చంపేస్తాయి మన కోసం కష్టపడే పోలీసులకైతేనేమి పారిశుద్ధి కార్మికులకు డాక్టర్లకు జర్నలిస్టులకి సలాములు చేయాలి ఏదో హెలికాప్టర్లో నుంచి పూలు జల్లినంత మాత్రం గౌరవించింది కాదు వాళ్ళు మన కోసం కష్టపడితే ఆ వ్యాధిగ్రస్తులు అవుతున్నప్పుడు వాళ్ళకి మాటలతో మనం సాంతవం కలవ కనిపించాలి వాళ్ళ కుటుంబాలకు మనం అండగా ఉండాలి కానీ వాళ్ళ ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలేసి వాళ్ళ మనసులో మనం కానీ విష బీజాలు నాటామంటే రేపు మీకోసం మేము ఎందుకు రోడ్ల మీదకి రావాలి రయ్యా మీకోసం మేము ఎందుకు చేయాలని డాక్టర్లు అనుకున్నా పోలీసులు అనుకున్నా పారిశుద్ధ్య కార్మికులు అనుకున్నా మీరు ఇళ్లలో కూర్చున్న వాళ్ళు బలైపోతారు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి మనుషుల మధ్య తారతమ్యాలు వైషమ్యాలు వద్దు అందరం బాగుండాలి సర్వేజన సుఖినో భావంతు అందరూ బాగుండాలి రేపు మళ్ళీ ఇదే టైంకి రేపు రేపు అంటే ఆదివారం కదా మళ్ళీ సోమవారం ఇదే టైంకి వస్తా జాగ్రత్తగా ఉండండి రేపు పెద్ద ఆయన ఏం చెప్తాడు మోదీ సార్ ఒకసారి చూద్దాం జాగ్రత్తలు పాటించండి అంతవరకు సెలవు నమస్కారం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు